కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస 27వ వన సమారాధన కార్యక్రమం భీమవరం బ్యాంక్ కాలనీలో శుంకర బ్రహ్మయ్య సుబ్బమ్మ విజ్ఞాన కేంద్రం కాపు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మల్లిడి తిరుమలరావు సాంప్రదాయబద్దంగా గణపతి ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉండి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్ర నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నందెపు వెంకటేశ్వరరావు, కోపా అధ్యక్షులు ఎర్రంశెట్టి హరినాథ్, సెక్రటరీ ఆరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ ఒకరొకరు విచ్చేస్తున్నారు. మన అందరం చేస్తున్న చేసేటటువంటి ఈ పుణ్య విశేషమైనటువంటి క్రమం కానీ అది జీవితానికి ఎంతో ప్రదర్శన నమస్కారాలు చేస్తున్నారు. ఈ వైభవానికి ఆనందంతో మరి ఇక్కడ అందరి సహకారం మాసం సాంప్రదాయం ప్రకారం మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేసుకుని కాపు సంఘీయుల్లో మనస్సు స్థితిలో ఉన్న వారిని కానీ అలాగే బెస్ట్ వారందరికీ కూడా ఈ సంస్థ వ్యవహార సంస్థ ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయం ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా బాగా జరగాలి. మన భీమవరంలో కాపు ఒంటరి బలిజ కోప సంవత్సరంలో జరుగుతున్న ఈ వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ వన సమారాధన కార్యక్రమానికి మన హరినాథ్ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ అయిన మన సత్యనారాయణ గారు, పెద్దలందరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాపు సోదరులందరూ వచ్చి ఇక్కడ అందరూ ఐక్యతంగా ఉండి మేమందరం ఒక తాటి మీదే ఉన్నాం, కాపులందరూ మేమందరం ఒక తాటి మీదే ఉంటాం, ఒక చోటనే ఉంటాం అని తెలియజెప్పడానికే ఈ ఇదంతా కూడా ఈ వన సమారాధన కాపు ఐక్యతని తెలియజేస్తుంది. అందరూ కూడా శుభంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై సాయిరాం. కాపు తెలుగా బలిజ వెంటనే ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు కార్తీక సమారాధన నిర్వహిస్తున్న సందర్భంగా మన సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మల్లినేడి తిరుమలరావు బాబీ గారు అన్న సంతర్పణ ఆయన ప్రతి సంవత్సరం ఆయన నిర్వహిస్తున్నారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందుకు చాలా సంతోషంగా ఉంది. బాపా 27వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. దీనికి ఎర్ర నారాయణ స్వామి గారు, తోట సీతారామలక్ష్మి గారు, అలాగే మా సొంత తాతారావు గారు ఇచ్చేసారు. బాబీ గారు ప్రతి సంవత్సరం కూడా మాకు మన సమాధానం చేస్తారు. వారికి ధన్యవాదాలు.